నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాంబశివుడే మన కులదైవం, మానవ కులదైవం. మనమంతా ఆయన భక్తులం, ఆయన పిల్లలం. సకల సురాసుర గణాలు నిత్యం ఆ శివుణ్ణి కీర్తిస్తున్నాయి. మనం నిరంతరం ఆ శివతత్వంలో, అంటే శాంతి సుఖ సంతోషతత్వంతో జీవించాలని, ఆ సాంబ పరబ్రహ్మంలో ఆనందంగా జీవించాలని తపన. ఆది శంకరాచార్యుల వారు మనకు అందించిన శివతత్వం. ఈ భూమిపై దివిలో జీవించే ప్రతివారు ఆ సాంబశివ తత్వాన్ని అనుభవించాలి అని పరితపిస్తారు. అందుకే ఆ మాతాపితరులను అర్చించుకోవటానికి సకారాత్మక రూపాల్లో వివిధ పేర్లతో ఆలయాలు నిర్మించుకున్నాం. కృత, త్రేత, ద్వాపర, కలియుగంలోని వారు సైతం శివలింగ రూపాన్ని ప్రతిష్ఠించి ఆరాధించటం జరిగింది, జరుగుతోంది. అలాంటి మహోన్నతమైన ఓ శివాలయం సందర్శనం ఈనాటి మన తీర్థయాత్రలో చేసుకుందాం. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తిమ్మాపూర్లో జాతీయ రహదారికి సమీపంలో గల శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయం మహిమలకు ప్రఖ్యాతిగాంచింది. ఈ ప్రాంతాల వాసులే కాక సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఆ స్వామికి నమస్కరించి తమ అభీష్టాలను విన్నవించుకుంటారు. పెళ్లి కావాలనుకునే యువతీ యువకులు, విద్యలో విజయం పొందాలనుకునే విద్యార్థులు, విదేశీయానం చేయాలనుకునేవారు, ఇలా వివిధ రకాల కోర్కెలతో వచ్చేవారి కోర్కెలు నెరవేరాయట. అందుకే ఆ స్వామిని పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో భక్తిపూర్వకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ అభిషేక అర్చనలు మనము తెలికిద్దాం. అనునిత్యం ఆ పరమాత్మను ధ్యానించడం మన నిత్య కృత్యాలలో ఉన్న ఆరాధనా విధానం. అలాంటి పరమేశ్వరుని సన్నిధి శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయం. చూడగాని ఓ పురాతన దేవాలయంలా కనిపించే ఈ శివాలయం ప్రశాంతతకు, భక్తిభావ ప్రకంపనలకు ఆలవాలం. ఇక్కడ కూర్చున్న కొద్దిసేపే ఆ పరమశివుని ఒడిలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని తిలకిస్తున్న బ్రహ్మదేవుని సుందర శ్రీమూర్తులు ఆలయ గోపుర పైభాగాన బహుసుందరంగా గోచరిస్తారు. ఆలయ ప్రవేశం కాగానే ఈ క్షేత్ర పాలకుడైన శ్రీ వీరాంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో స్వాగతం పలుకుతారు. వేప, మారేడు వృక్షఛాయలు, ఓ ప్రత్యేక అరుగుపై ఆసీనులైన ఆంజనేయుని రూపం భక్తికి, వినయ విధేయతలకు ప్రతిరూపంగా విరాజిల్లుతుంది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులకు మానవ సహజ స్వభావాలైన వినయ విధేయతలను గుర్తు చేస్తారు ఈ ఆంజనేయ స్వామి. ఈ స్వామికి ముందు భాగంలో శతసహస్ర లింగరూపాలను తనలో ఇముర్చుకున్న మహాశివుని లింగదర్శనం కలుగుతుంది. ఆ స్వామిని తదేకంగా వీక్షిస్తున్న ఆంజనేయుని రూపం కనులకు ఆనందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని నింపుతుంది. విశాలమైన భారీ అశ్వత్థ వృక్షం, ప్రక్కనే నింబవృక్షం ఈ ఆలయ అందాలను, ప్రశాంతతను రెట్టింపు చేస్తాయి. స్వతసిద్ధంగా భక్తులైన తిమ్మాపూరు ప్రజలు ఆలయ ప్రాంగణంలో గల దేవతావృక్షమైన పంచమాతృకలలో ఒకటైన తులసీమాతకు పూజలు జరిపి ఆ అమ్మకృపకై వేడుకుంటారు. అలాగే శతసహస్ర లింగమూర్తికి ధూప దీప నైవేద్య హారతులను అర్చించి నమస్కరిస్తారు. క్షేత్రపాలకుడైన ఈ ఆంజనేయ స్వామివారికి నమస్కారయుక్తంగా ప్రదక్షిణలు చేసి తమ భక్తిని, కోర్కెలను విన్నవించుకుంటారు. తిమ్మాపూరులోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి సర్వాలంకారయుక్తంగా స్వామిని తీర్చిదిద్దుతారు. నిండైన తెల్లని చేమంతి దండలు, మధ్య మధ్యన గులాబీల ఘుమఘుమలు కలిసి తులసి సంపెంగల గుబాళింపులతో శ్రీ నాగలింగేశ్వర స్వామివారి సుందర రూపం తేజోవిరాజితంగా గోచరిస్తుంది. ఆ స్వామివారి శిఖలో గంగమ్మ తల్లి ఉద్దికగా కూర్చుని స్వామికి జరిగే కైంకర్యాలను తిలకించి మురిసిపోతున్నట్టుగా దర్శనమిస్తుంది. స్వామి తల పైభాగాన గల పూల నుండి బొట్టు బొట్టుగా జాలువారుతున్న గంగా ప్రవాహం బహుసుందరంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్కన గల నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు. వివాహం కావలసిన కన్నపిల్లలు ఇక్కడి స్వామిని అర్చిస్తే శీఘ్రమే కళ్యాణ గంటలు తమ ఇంట మ్రోగుతాయని ఆ తల్లిదండ్రులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనలు చేస్తారు. వృక్షో రక్షతి రక్షితః, అనగా వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనకు కావలసిన ప్రాణవాయువును అందించి కలుషితమైన బొగ్గు పులుసు వాయువును స్వీకరించి శుద్ధిపరుస్తాయి. అలాంటి వృక్షాలు దేవతలు చేసేలాంటి మేలునే చేస్తాయి, కనుక అవి దేవతావృక్షాలయ్యాయి. ఆ వృక్షాలను గౌరవించి, నమస్కరించి పూజించిన భక్తులు ధన్యులు, నిజమైన ప్రకృతి ప్రేమికులుగా పేర్కొనబడతారు. తిమ్మాపూరు, చుట్టుపక్కల గ్రామాల వారు ఈ ఆలయంలో గల వృక్షాలకు నమస్కరించి తమ సంస్కారాన్ని, భక్తిని ప్రకటిస్తారు. అందుకే తిమ్మాపూర్లో గల శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయం ఆశాంతం
ఓం నమశివాయ అనే నినాదాలతో మారుమ్రోగుతూ భక్తి తరంగాలను వెదజల్లుతుంది. భక్తులు స్వామివార్లకు నమస్కరిస్తూ ఆలయ ప్రవేశం చేయటం, ఆలయ ప్రదక్షిణ కడు రమణీయంగా గోచరిస్తుంది. ఇక్కడి ప్రజలను ధర్మ భక్తి మార్గంలో చరించేలా గురోపదేశాలు చేస్తూ తమ జన్మను ధన్యం చేసుకుంటున్నారు ఈ ఆలయ అర్చక స్వామి. అలా భక్తిభావంతో ఆలయాన్ని చేరిన భక్తులు శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వార్ల అభిషేక కార్యక్రమాన్ని ఎంతో నియమనిష్టలతో పాటిస్తారు. తిమ్మాపూర్లో గల శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఇష్టకామ్యాలు తీరిన వారు కొందరైతే తమ కోర్కెలను దోషాలను నివృత్తి చేయమని శుభ సంకల్పంతో స్వామివారి సన్నిధిలో అర్చక స్వామి సారథ్యంలో విశేష శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను మనము దర్శిద్దాం, స్వామివార్ల కృపను పొందుదాం. ఈ ఆలయంలో అన్ని పర్వదినాలలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా సామూహికంగా భక్తులందరూ కలిసి చేసే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అర్చకుల సహాయంతో ముందుగా కలశారాధన, సంకల్పయుక్తంగా శ్రీ విఘ్నేశ్వర పూజా కార్యక్రమాలు జరిపి శ్రీ సత్యనారాయణ స్వామి పూజను నిర్వహిస్తారు. ఆ వేడుక బహుసుందరంగా భక్తియుతంగా గోచరిస్తుంది. అందుకేనేమో తిమ్మాపూరు ఉమా నాగలింగేశ్వర స్వామిని దర్శించిన భక్తుల కోర్కెలు తప్పక నెరవేరుతాయని చెప్తున్నారు. పవిత్ర నదీ జలాలను కలశంలోకి ఆహ్వానించి ఆ శుద్ధ జలంతో పూజా ద్రవ్యాలను ప్రోక్షణం చేసి సభక్తికంగా చేసే పూజా కార్యక్రమం ఆద్యంతం భక్తియుక్తంగా నిర్వహిస్తారు. భక్తులకు నిజమైన ఆలయ దర్శన భాగ్యం, తీర్థయాత్రా ఫలం లభిస్తాయనటానికి ఈ తిమ్మాపూరు శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వార్ల ఆలయంలో జరిగే కైంకర్యాలే ప్రత్యక్ష నిదర్శనం. ఈ ప్రత్యేక పూజా సమయాలలో విరివిగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. భారీగా వంటలు చేసి స్వామికి నైవేద్యం పెట్టిన తరువాత భక్తులకు ఆ పదార్థాలతో అన్న సంతర్పణ చేస్తారు. శివకేశవులకు భేదం లేదు అన్న సత్యాన్ని గోచరింపచేసేదే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. అలాగే కొందరు శివదీక్షలు ఆచరిస్తారు. ప్రశాంత వాతావరణంలో గల శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే వివిధ పూజలు, విశేష దీక్షలు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తిమ్మాపూరులో జాతీయ రహదారి ప్రక్కన తిమ్మాపూరు రైల్వే స్టేషన్కు దగ్గరలో గల శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయంగా శ్రీ విఘ్నేశ్వర మందిరం దర్శనమిస్తుంది. ముద్దులొలికే బొజ్జగణపయ్య ఎంతో సుందరంగా దర్శనమిస్తారు. పచ్చని చేమంతి గజమాలను ధరించిన విఘ్నేశ్వర స్వామికి క్రింది భాగాన ఉత్సవ గణపయ్య మూర్తి మరింత అందంగా దర్శనమిస్తుంది. జ్ఞానజ్యోతులు వెలిగించమని చాటి చెప్పే జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూ స్వామి సన్నిధిలో అలరారుతోంది. అలసత్వాన్ని, అశ్రద్ధను, అతినిద్రను, అజాగ్రత్తను తొలగించి తాము తలపెట్టిన కార్యాలను నెరవేర్చమని ఆ విఘ్నపతిని వేడుకుంటారు భక్తులు. మరో ఉపాలయం జగన్మాత శివుని పట్టపుదేవి ఉమాదేవి మందిరం. నాగలింగేశ్వర స్వామివారికి సమీపంలో నెలకొన్న ఉమాదేవి ఆలయం పైభాగాన అమ్మవారి సుందర రూపం దర్శనమిస్తుంది. హేమంతి మాలలు, పచ్చల హారాలు, చేతి నిండుగా గాజులు ఆ తల్లికి భక్తులు అర్పించే ఆభరణాలు. కుంకుమ, గాజులు, పట్టుచీరలు అమ్మవారికి సమర్పించిన వారి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని పెద్దలు చెబుతారు. అందుకే ఎందరో భక్తులు ఆ ద్రవ్యాలను ఆ అమ్మకు సమర్పించుకుంటారు. మానవుల దశా దిశలను, భోగభాగ్యాలను, కష్టసుఖాలను, మంచి చెడులను నిర్దేశిస్తూ జీవన గమనాన్ని సక్రమంగా నడిపించే నవగ్రహ దేవతలు ప్రతి ఆలయంలో కనిపిస్తాయి. తిమ్మాపూర్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కూడా నవగ్రహాలను సుప్రతిష్ఠితం చేశారు. ఆ నవగ్రహ దేవతలను అర్చించి షోడశ పూజలు జరిపి ప్రదక్షిణలు చేస్తారు. ఆ నవగ్రహ దేవతలకు చేసే పూజలలో కొన్ని విధానాలు, ఆచారాలు తేడా కూడా ఉంటాయి. అందుకే నవగ్రహ దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కో మూలమంత్రం, అధిదేవత, ప్రత్యధిదేవతలు ఉంటారు. బీజాక్షరయుక్తంగా జరిపే నవగ్రహ జపాలను మంచి పండితులు, శాస్త్రాధ్యయనం చేసిన గురువుల సమక్షంలో పూజలు చేయించుకుంటే మంచి ఫలితాలొస్తాయి. అందుకే దేవాలయాలలో నవగ్రహ మండపాలను నిర్మించి పూజిస్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో కూడా నవగ్రహ దేవతలకు అర్చనలు, పూజలు, జపాలు చేస్తారు. భగవంతుని లీలలు అమోఘం, అనంతం, అమేయమన్నది ఎన్నో సందర్భాల్లో ఎందరికో విదితమైంది. రాజైనా, నిరుపేదైనా, ఆర్తితో సర్వస్య శరణాగతిని వేడిన వారిని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పరమాత్మ అక్కున చేర్చుకుని కాపాడుతున్నాడు. అలాంటి శివకేశవుల కరుణ ఎలాంటిదో చూద్దాం. ఆ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందాం.
ఆలయ ప్రాంగణమంతా దివ్యమంగళ జ్యోతులతో భక్తుల పూజలతో తేజోవిరాజితంగా గోచరిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఏకాదశ రుద్రాభిషేకాలు ఘనంగా జరుగుతాయి. కన్నెపిల్లలతో సువాసిని పూజలు చేయిస్తారు. అలాగే కుంకుమ పూజలు, మంగళగౌరీ వ్రతాలు, కాత్యాయని పూజలు సభక్తికంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నుండి మహేశ్వరం వెళ్లే జాతీయ రహదారిలో తిమ్మాపూర్ వద్ద కుడివైపున ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఆలయాన్ని దర్శించాలనుకునేవారు రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. ప్రశాంత వాతావరణంలో అలరారుతున్న శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివార్ల దర్శనం సకల శుభదాయకం, సకల సన్మంగళకరం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వేంచేసిన శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని మనం ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్లో గల శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివార్ల దర్శనం అర్చన భాగ్యం మనందరిపై ఉంటుందని ఆశిద్దాం. ఆ స్వామి మహిమలను కీర్తిద్దాం. మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్లీ మన తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.